నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబని చేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొందమొక్కు శిరమున్ నీ సేవకై చిత్తమున్ నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ. నిత్య వసంతోత్సవం స్వామి అనుగ్రహం వలన మరలా చూస్తున్నాం. ఇది శ్రీవారి అనుగ్రహంగా భావిద్దాం. అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన స్వామిని నీరేజ పత్రేక్షణ అని భాగవత పురాణంలో పోతన గారు సంబోధించాడు. అంటే వికసించిన పద్మములు వంటి సుందరమైన నేత్రములు కలిగిన మహానుభావ అంటాడు. అలాంటి స్వామివారిని ఆనందంగా భక్తులు దర్శించే శుభవేళ ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు చిరుతరహాసంతో ముక్తమోహన సౌందర్య స్వరూప లావణ్య తేజో విరాజితుడై వెలుగొందుతూ ఉండగా సమర్పిస్తున్నారు ఆనంద కర్పూర నీరాజనాన్ని. నీ ఆనందరసైకమూర్తివి నీచే వెల్గున్ జగమెల్లా. మరి తదుపరి తిరుమంజనం ప్రారంభమవుతుంది. వేదమంత్రాలను వింటూ తిరుమంజనాన్ని వీక్షిద్దాం. వేదము నాదము స్వామివారికి ఆనందము, భక్తులకు పరమానందము. వీక్షిద్దాం, విందాం, ఆనందిద్దాం, తరిద్దాం. యద్భూతం యచ్చ భవ్యం యదన్నే నాతిరోహతి అతో జాగశ్చ పూరుషః స విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ ఉదయత్ పురుషః పాదోస్యేహాభవాత్ పునః తతో విశ్వన్యక్రామత్ శాసనానదనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీదాద్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిదయః సప్త సమిధః కృతాః యజ్ఞం తన్వానాబద్ధన్ పురుషం పశుం తై యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః దేవా అయజంత ఆధ్యార్షయశ్చ తస్మాద్ యజ్ఞాత్ సర్వహుదః సంభృతం పృషదాజ్యం అశోకస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ సామాని తస్మాజాయంతస్మాజాయంతస్మాజాత అజావజః పురుషం యదధు వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరుపాదా ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగంశో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్య అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం తీర్ష్ణాత్ ద్యౌః సమవర్తత అభ్యాం భూమిర్దిశ శ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అజనాయ విద్య యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహ
अनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टा विदधद्रूपमेधि तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्यातपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुचाय ब्राह्मये ऋचं ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असन्वशे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्यात्तम् इष्टं मनिषाणा अहं मनिषाणा सर्वं मनिषाणा सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वनारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वनारायणगो हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयते पिबा सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमं व्ययं कविगो समुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मकोशप्रदेकाशगुं हृदयं चाप्यधोमुखम् अधो नित्यावितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् सन्ततगो शिलाभिस्तुलं वत्यागोशसन्निभम् स्यान्ते सुशिरकं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाच्चर्विश्वतोमुखः सोऽग्रभुग्विभयं तिष्ठन्नाहारमजरः कविः अन्तापयति त्वं देहमापाततलमस्तकं तस्य मध्ये वह्निशिखाणि योर्ध्वा व्यवस्थितः नीलतो यतमध्यस्थ विद्युल्लेखे वभास्वरा निवारशोकवत्तन्वी पीताभास्यात्तनुपमा तस्याशिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवस्येन्द्रः सोऽक्षरः परमस्वराट् ऋतगं सत्यं वरं ब्रह्मपुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरे तं विरूपाक्षं विश्वरूपाय वै नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णार्नुकं वीर्याणि प्रवाचय्यः पार्थिवानि विममे रजागंसियस्कभाय दुत्तरगं सधस्थं विचक्रमाणस्त्रेधोर्गाय विष्णो ददाटमसि विष्णो पृष्ठमसि विष्णो ज्ञप्रेस्थो विष्णो ज्योतिर्विष्णो
ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఇప్పటివరకు వేదాన్ని విన్నాం. విష్ణు తత్వాన్ని, విష్ణునామాన్ని, విష్ణు వైభవాన్ని, విష్ణు వైశిష్యాన్ని, విష్ణువుకు సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా పొందుపరిచినటువంటి పురుష సూక్తయుక్తమైనటువంటి విధానాన్ని శ్రవణానంద భరితంగా వినే భాగ్యాన్ని పొందాం. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ అంటాడు పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు. కాబట్టి నిరంతరము వేదం వినిపిస్తూ ఉంటుంది తిరుమలలో. వేదములను కాపాడిన వేదవేద్యుడు, అందుకనే వేదం వెవ్వని వెతికడని ఆ దేవుని కొనియాడు. ఇది వేదాలకు సంబంధించిన విషయం. తదుపరి తులసిమాలలతో అమ్మవారు స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. సకల విధములైనటువంటి వేదములు, సమస్తమైనటువంటి నదులు, సకల దేవతలు ఈ తులసిలో నిండారి మెండారి ఉంటారని పౌరాణిక నేపథ్యం. అందుకనే తులసిని సేవించటం, తులసితో శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా విశేషం. అందుకనే పెరియాళ్వారుగా పిలువబడే విష్ణుచిత్తుల వారు తులసిమాలలతో స్వామిని దర్శిస్తూ పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోటి నూరాయిరం అన్నాడు. అందుకనే ఆయనకి తులసీవనములోనే కుమార్తె గోదాదేవి లభించింది. ఇది ఆనందం. తులసిమాలలతో ఉన్న స్వామిని దర్శిస్తే ఆనందం కలుగుతుంది. చూచే ఆనందం, వినే ఆనందం, పలికే ఆనందం. అందుకనే ఆనంద నిలయ వాసుడికి సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళమని మంగళాశాసన పురస్సరంగా నీరాజనను దర్శిస్తూ మనం పిలుద్దాం. తులసీవనమాల గోవింద గోవింద. భక్తులారా, ఈ వసంతోత్సవ వీక్షణ భాగ్యాన్ని ఆనంద నిలయ వాసుడు కలిగించాడు. వేనామాల వెన్నుడికి వేద పండితుల వేదనాథ నీరాజనముల మధ్య సహస్రధార కైంకర్యం నిర్వహించబడుతూ ఉన్నది వసంతోత్సవంలో. సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని వేదం పలుకుతుండగా ఇదిగో ఇదిగిదిగో సహస్రధార కైంకర్యం వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమ మహత్ భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి హరిః ఓం.